నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనే స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఆలోచన ఒప్పికి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈరోజు గవర్నమెంట్ చాలా క్లియర్గా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇళ్లల్లోనే ఉండండి, బయటికి రాబాకండి, నలుగురితో కలవబాకండి, మిమ్మల్ని మీరు మీ ఇంటికే పరిమితం చేసుకోండి. ఇంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పటికీ చాలామంది సమాజంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో రోడ్ల మీద ప్రజలు కనిపిస్తున్నారు. వెళ్ళి స్నేహితులతో కలవడము, నలుగురు కలిసి ఒకదానికి మాట్లాడుకోవడము, ఈ నిర్లక్ష్య ధోరణి చాలామందిలో కనిపిస్తుంది. దాదాపుగా 25% పీపుల్ ఇంకా సీరియస్నెస్ని తీసుకోలేదు అనే విషయం అర్థమవుతుంది. మరికొంతమంది ఏంటంటే నా ఇష్టం అన్న ధోరణి, ఈ విషయంలో నా ఇష్టం అనే ధోరణి ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఒకడివే కాదు, నీతో పాటు నీ కుటుంబం ఉంది, నీతో పాటు నీ పరిసరాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు, నీతో పాటు సమాజం ఉంది. నువ్వు నష్టపోతే నీతో పాటు వీరందరూ నష్టపోతారు. ఎందుకంటే కరోనా వైరస్ అన్నది ఒక వ్యక్తితో ఆగిపోయేది కాదు, వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించేటువంటి వైరస్ కరోనా వైరస్. కరోనా వైరస్ అంటే కామెడీగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, దీని మీద జోక్స్ వేస్తున్నారు. లేదు, ఏ విషయంలో ఎలా ఉండాలో ఆ విషయంలో ఆ విధంగా ప్రవర్తించాలి. కరోనా వైరస్ వాస్తవానికి అంత భయంకరమైన వైరస్ కాదు, కానీ ఇది నీ నిర్లక్ష్యం నా నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయే విధంగా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో దాదాపుగా 1000 మంది ప్రాణాలు కోల్పోయారంటే కారణం ఏంటి? నిర్లక్ష్యం అని చెప్పాలి. దాదాపుగా 400,000 దగ్గరగా కరోనా పాజిటివ్గా వచ్చింది, కారణం ఏంటి? నిర్లక్ష్యం అనే చెప్పాలి. ఈ నిర్లక్ష్య ధోరణి మనలో కనుక ఉంటే ఖచ్చితంగా మనము, మనతో పాటు మన సమాజం కూడా నష్టపోతుంది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కేవలము 400 పైచిలకు మాత్రమే పాజిటివ్ ఉన్నారు కదా, 100 కోట్ల మంది ఉన్నాయి ఈ ప్రజలలో. 125 కోట్ల మంది నుండి ఈ బహార జనాభాలో 400 మంది 500 మందికే కదా కరోనా ఉంది అని అనుకుంటే, వాస్తవానికి చేసిన పరీక్షల్లో బయటపడిన కేసెస్ మాత్రమే 400. నిజంగా భారతదేశంలో కేవలం 400 పైచిలకు మాత్రమే పాజిటివ్ కరోనా ఉందంటే ఈ విషయాన్ని నేను ఒప్పుకునే పరిస్థితిలో అయితే లేను. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న జనసాంద్రత, మన భారతదేశంలో నుండి లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇప్పటికి దాదాపుగా 40,000 మందో 400,000 మందో ఖచ్చితంగా ఎఫెక్ట్ అయి ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా పాజిటివ్ ఉంది, కరోనా ఎఫెక్ట్ అయింది అనే విషయం ఎలా తెలుసుకుంటాము? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఇటలీ ఒక దేశం ఉంది, సౌత్ కొరియా ఒక దేశం ఉంది. ఇటలీ మరియు సౌత్ కొరియాలో 15 ఫిబ్రవరి యొక్క రిపోర్ట్ మనం చూసుకున్నట్లయితే ఇటలీలో 3 కేసెస్ పాజిటివ్గా ఉన్నాయి 15 ఫిబ్రవరికి. అదే 15 ఫిబ్రవరికి సౌత్ కొరియాలో 28 కేసెస్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు 28 మంది ఉన్నారు. కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు 3 మాత్రమే ఉన్నటువంటి ఇటలీ ఈరోజు దాదాపుగా 60,000 మందికి కరోనా సోకిపోయింది, అందులోంచి 6,000 మంది చనిపోయే పరిస్థితి. కారణం ఏంటి అని చూస్తే ఇటలీ ప్రజల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు 6,000 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అదే సౌత్ కొరియా 15 ఫిబ్రవరికి 28 మంది పాజిటివ్ ఉన్నటువంటి కరోనా ఈరోజు ఎలా ఉండాలి? దాదాపుగా 1,000 మందికి సోకి ఉండాలి. కానీ అలా జరగలేదు. కేవలం 9,000 మందికి మాత్రమే కరోనా సోకి 90 మంది మాత్రమే ప్రాణ నష్టం జరిగింది. అక్కడ 6,000 మంది చనిపోతే ఇక్కడ 90 మంది మాత్రమే చనిపోయారు. ఎలా కరోనాని ఏ విధంగా సౌత్ కొరియా కంట్రోల్ చేయగలిగిందంటే ఖచ్చితమైన ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయగలిగింది సౌత్ కొరియా. సౌత్ కొరియా చేసిందేంటి, అనేక మంది శాంపిల్స్ని తీసుకొని అనేక మందిని టెస్ట్ చేయడం జరిగింది. వైరస్ ఉందా లేదా, కరోనా వైరస్ ఉందా లేదా అని అనేక మందిని టెస్ట్ చేసింది, 1000 సంఖ్యలో టెస్ట్ చేయడం మొదలుపెట్టింది. చేయడం వల్ల ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఉందో వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద సరైన శ్రద్ధ తీసుకొని వాళ్ళని నిర్బంధించి ఐసోలేటెడ్ వాళ్ళు ఉండి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు కంట్రోల్ చేయగలిగింది సౌత్ కొరియా అని చెప్పాలి. మరి ఏ స్ట్రాటజీ అయితే సౌత్ కొరియాలో ఉందో అతి ఎక్కువ శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి పాజిటివ్ కేసెస్ని పట్టుకొని ట్రీట్ చేయడం అనేది జరిగిందో అదే స్ట్రాటజీ మన భారతదేశంలో కూడా జరుగుతుందా అంటే నిజంగా చెప్పాలంటే అలాంటి స్ట్రాటజీ భారతదేశంలో జరగడం లేదు. భారతదేశంలో టెస్టింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది? భారతదేశంలో అతి ఎక్కువ శాంపిల్స్ తీసుకొని పరీక్షించి పాజిటివ్ కేసెస్ పట్టుకునే ప్రయత్నం జరుగుతుందంటే అలా జరగట్లేదు. జరుగుతుందేంటి, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ప్రకారముగా
సింప్టమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పరీక్షించడము. అందులోని ఎవరికి రెండు విషయాలు, ఒకటి ఫారెన్ కంట్రీస్ నుంచి, ఏ ఫారెన్ కంట్రీలు అయితే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందో ఆ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళలో గనక సింప్టమ్స్ ఉంటే, డ్రై కాఫ్ ఉంటే, ఫీవర్ ఉంటే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళని మాత్రమే పరీక్షించడం జరుగుతుంది. అది కాకుండా రెండోది ఏమిటి, ఎవరికైనా పాజిటివ్ కరోనా వచ్చిందని తెలిస్తే అతను ఎవరెవరితో అయితే కాంటాక్ట్ చేశాడో వారిని మాత్రం పరీక్షించడం జరుగుతుంది. ఈ చేసిన పరీక్షల్లో బయటపడ్డ వాళ్లే ఈ 400 నుంచి 500 మంది పాజిటివ్ కరోనాని తెలిసింది. అయితే పరీక్షలు చేయకుండా మన భారతదేశంలో పాజిటివ్ కరోనా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉని ఉంటారు? ఎందుకంటే కరోనా ఎలా వ్యాపిస్తుంది? సింప్టమ్స్ రాకముందే, అంటే ఒక వ్యక్తికి దగ్గు మొదలవటము, ఒక వ్యక్తికి చెస్ట్ పెయిన్ రావడము, గొంతులో నొప్పి రావడము, జ్వరం రావడము, శ్వాస తీసుకునే ఇబ్బంది అవడము, ఈ లక్షణాలు రాకముందే కరోనా వైరస్ లోపల ఉంటుంది. కరోనా వైరస్ ఒక వ్యక్తికి సోకిన తర్వాత ఈ లక్షణాలు బయటపడడానికి వారం నుంచి దాదాపుగా 2 వారాల సమయం పట్టవచ్చు. ఈ వారం నుంచి 2 వారాల సమయంలో ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అనుకుంటాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అని భావిస్తారు. మరి ఈ వారం 2 వారాల్లో అతను ఎంతమంది అయితే ఇంట్రాక్ట్ చేస్తాడో, అతను ఎంతమందితో అయితే సత్సంబంధాలు దగ్గర నుంచి కలిగి ఉంటాడో, కరచాలనం చేస్తుంటాడో, అతని నోటి తుప్పర్లు, తను తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తన కంటిలో నుంచి వచ్చేటువంటి వాటర్ అయినా కానీ తన కరచాలన ద్వారా ఎంతమంది అయితే కాంటాక్ట్లోకి వస్తారో వారందరికి కూడా సోకుతుంది ఈ వైరస్. అతని ద్వారా సోకిన వారికైనా మరి కరోనా వైరస్ సోకిందన్న విషయం అర్థమవుతుందంటే వారికి అర్థం కాదు. ఎందుకంటే అప్పుడే కరోనా వైరస్ వారి మీదకి ఎఫెక్ట్ అయిన తర్వాత, అప్పుడే కరోనా వైరస్ వారి లోపలికి ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటపడాలంటే మరి వారము 2 వారాలు సమయం పడుతుంది. ఈ వారం 2 వారాల్లో వారు ఎంతమందిని అయితే కలుస్తున్నారో, అంటే నిర్లక్ష్య ధోరణి వల్ల వారు కుటుంబంలోనే ఉండడం కాకుండా పక్కింటి వారితో, స్నేహితులతో, బంధువులతో కలవడం వల్ల వీరి నుంచి వాళ్ళకు కూడా కాంటాక్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా కరోనా వైరస్ ఉంది అన్న విషయం తెలియకుండానే పదుల సంఖ్యలో, వేల సంఖ్యలో వ్యాపించే అవకాశం చాలా, ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు భారతదేశంలో కేవలం 400-500 కేసెస్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయంటే నమ్మశక్యమైన విషయం కాదు. ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు స్టేజ్ 2లో కరోనా వైరస్ ఉంది. ఒక వ్యక్తి నుంచి 10 మందికి వ్యాపించడం, ఒక వ్యక్తి నుంచి 4 మందికి వ్యాపించడము, కానీ స్టేజ్ 3 కూడా వ్యాపించి ఉంది అన్నది పెద్ద అనుమానం ఈరోజు. ఏంటది స్టేజ్ 3? పూర్తి కమ్యూనిటీకి సోకి ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ ఉందంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సోకుంటుంది. ఒక విలేజ్ ఉందంటే విలేజ్ మొత్తానికి కూడా కరోనా వైరస్ సోకుంటుంది. ఒక కమ్యూనిటీ మొత్తానికి వచ్చేసి ఉంటుంది. ఒకవేళ గనక ఇలాంటి స్టేజ్ 3 గనక మన భారతదేశంలో వచ్చేసి ఉన్నట్లయితే, మనం ఊహిస్తున్నట్లుగా ఇది జరిగి ఉన్నట్లయితే, దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హాస్పిటల్ సెటప్స్ మన భారతదేశంలో లేవు. ఏ స్థాయిలో అయితే ఉండాలో ఆ స్థాయిలో మన దగ్గర లేవు. కాబట్టి ఇలాంటి భయానకమైన పరిస్థితులు రాకుండా ముందు కాపాడుకోవడమే తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు ఇటలీ మనం చూస్తున్నాం, ఇటలీ కేవలం నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు 1000 మంది చనిపోతున్నారు. 6000 మంది చనిపోయారు, కేవలం రిపోర్ట్స్. వాస్తవానికి ఎంతమంది చనిపోయారు మనకు వాస్తవం తెలియదు. రోజురోజుకి సంఖ్య పెరిగిపోతుంది. మన భారతదేశంలో ఉన్న జనసాంద్రత, మనము గనక దీన్ని సీరియస్గా తీసుకొని నిర్లక్ష్యం వహించకుండా ఉండకపోతే ఈ కరోనా వైరస్ని మనం తట్టుకోలేము. కరోనా వైరస్ నుంచి బయటపడటం చాలా కష్టం. కాబట్టి ఈ పెద్ద స్థాయిలో కరోనా వైరస్ వ్యాపిస్తే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. చాలా పెద్ద సంఖ్యలో, వేల లక్షల సంఖ్యలో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సీరియస్గా తీసుకోండి. ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఖచ్చితంగా వాటిని సీరియస్గా తీసుకుని ఆచరించండి. మీరు మీ ఇళ్లలోనే ఉండండి, ఇంటికే పరిమితం అవ్వండి. గొప్ప అవకాశం ఇంట్లో వాళ్ళతో సత్సంబంధం కోసం, పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్యతో మంచి సమయం గడిపే గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఇలా కాకుండా మనం నిర్లక్ష్యం వహిస్తే మన చేతులతో మన సమాజాన్ని, మన దేశాన్ని మనమే నష్టపరిచిన వాళ్ళమైపోతాము. మరి దీన్ని అరికట్టడం కోసము కేవలం 2 రోజులు, 4 రోజులు అయిపోతుందా అంటే మేబీ కాకపోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి దాదాపుగా 2 నుంచి 3 నెలల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరి 2-3 నెలలు మనం ఇంట్లోనే ఉండాలా, ఇలాగే సోషల్ లైఫ్ కట్ చేసుకోవాలంటే మేబీ అవసరమైతే దానికోసం మనం సిద్ధపడగలగాలి. నా కోసం నేను, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం చేయగలగాలి. ఎందుకంటే ఈరోజు ఒక గంట సేపు కూడా ప్రశాంతంగా దగ్గర కూర్చోవడం అలవాటు లేని వాళ్ళు ఉన్నారు. ఒకరోజు మొత్తం ఇంట్లో ఉండడం అంటే చాలా పెద్ద పరీక్ష. అలాంటిది వారం 2-3 వారాలు ఇంట్లో ఉండాలంటే చాలా పెద్ద పరీక్ష. అవును, వాస్తవం ఇంట్లో కాకుండా బయట తిరగడానికి అలవాటు పడ్డా ఈ ప్రాణం. ఇంట్లోనే ఉండాలంటే ఎలా ఉంటాము? కానీ జీవితం ఇది, జీవితం ఉంటేనే పరీక్ష.
అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరగవు, అనుకోనివి కూడా లైఫ్లో చాలా జరుగుతుంటాయి. వాటికి తగ్గట్టుగా సమయ సందర్భానికి తగ్గట్టుగా మెలగడమే లైఫ్. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుతున్నాను. నేను నా సమాజం కోసం, నేను నా కుటుంబం కోసం, నేను నా దేశం కోసం, నేను సైతం నా సమాజం కోసం నా ఆలోచనతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో మిమ్మల్ని మీరు మీ సమాజాన్ని కాపాడుకుంటారని కోరుతున్నాను. మీ బ్రదర్ షఫీ. థ్యాంక్ యూ వెరీ మచ్.